అనేక పథకాలను అమలు చేస్తోంది. పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న రామగుండంలోని లక్ష్మీపూర్ ఆరోగ్య కేంద్రం రాష్టంలోనే ఉత్తమ పీహెచ్సిగా గుర్తింపు పొందింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన వైద్య నిపుణుల బృందం జరిపిన తనిఖీలలో లక్ష్మీపూర్ పీహెచ్సి రాష్టంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గ్రామీణ ప్రాంతాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పరిశుభ్రమైన వాతావరణంలో ఉత్తమ వైద్యం అందించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. నాణ్యమైన వైద్య సేవలు అందించే నిమిత్తం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ పథకాలను అమలు చేయడంలో పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని లక్ష్మీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందుంది. 8 డివిజన్ల పరిధిలోని 32,000 మంది పౌరులకు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలందిస్తోంది. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు పీహెచ్సి పరిసరాలు పచ్చని చెట్లతో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 9వ తేదీన సుమారు 100 మంది మహిళలు వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తమకు కేటాయించిన డివిజన్లలో ఇంటింటికీ తిరుగుతూ ఆరోగ్య పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల రాష్టంలోని 90 అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్లను కేంద్ర బృందం తనిఖీలు చేసింది. జాతీయ నాణ్యతా ప్రమాణాల కమిటీ తరఫున డాక్టర్ ఇందిరా ఆర్నేజా, డాక్టర్ విద్యాధర్లు ఈ తనిఖీలు నిర్వహించారు. రామగుండంలోని లక్ష్మీపూర్ ఆరోగ్య కేంద్రం రాష్ట్రంలోనే అత్యుత్తమ వైద్య కేంద్రంగా గుర్తింపు పొందింది. ఈ ఆరోగ్య కేంద్రం మొదటి విడత తనిఖీలో 52%, రెండవ విడత తనిఖీలో 62%, చివరగా డాక్టర్లు నిర్వహించిన తనిఖీలో 83% మార్కులు సంపాదించింది. లక్ష్మీపూర్ ఆరోగ్య కేంద్రం నాణ్యమైన సేవలందించడంతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటిస్తున్నారని తనిఖీ బృందం సభ్యురాలైన డాక్టర్ ఇందిరా ఆర్నేజా తెలిపారు. Against some parameters where we are trying to see how we are performing, and now the concept is that even the government healthcare facilities should move towards quality. It is not just to how many people we are serving, but it is how good we are serving. And I think most of the healthcare facilities are responding very well. They are getting to realize that yes, we need to work in qualitative manner also, not just the quantitative manner. And there are certain, you know, guidelines that these healthcare facilities are given, and then there are people who are working to improve the way of working and their functioning. They are mostly quality managers posted in different healthcare facilities. So they kind of prepare the infrastructure, they prepare the staff, they prepare the total setup to work towards betterment in terms of the services that they are giving. సిబ్బంది అందిస్తున్న సేవల కారణంగా తమ పీహెచ్సి రాష్ట్రంలోనే గుర్తింపు పొందడం ఆనందంగా ఉందని ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. జాతీయ నాణ్యతా ప్రమాణాల కార్యక్రమం కింద సెలెక్ట్ కావడం జరిగింది. NQA నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్, దాని కొరకు మాకు ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీమ్ మాకు రావడం జరిగింది. ఇద్దరు డాక్టర్లు వచ్చారు ఈ నాణ్యతా ప్రమాణాలు చెక్ చేయడానికి. వారు డాక్టర్ ఇందిరా అర్నేజా అని, ఈమె ఎక్స్టర్నల్ అసెసర్. వీరు ఎక్కడ అంటే డైరెక్టర్, ఈమె డైరెక్టర్ జాతీయ నాణ్యతా ప్రమాణాల దానికి పనిచేస్తున్నారు. అదే కాకుండా ఈమె డైరెక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ కమ్యూనికేషన్ గుజరాత్లో వర్క్ చేస్తారు ఈ మేడం గారు. తర్వాత ఇంకో డాక్టర్ డాక్టర్ విద్యాధరన్ అని, వారు డిప్యూటీ DMNHO ఎట్ ద ఆఫీస్ ఆఫ్ DMNHO కొట్టాయం కేరళలో పనిచేస్తారు. వారు కూడా ఎక్స్టర్నల్ అసెసర్గా ఈ యూపీఎస్సికి రావడం జరిగింది. యూపీఎస్సిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని, ముఖ్యంగా మాకు 12 అంశాలు ఉంటాయి మా చేసే కార్యక్రమాలు, ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, రికార్డ్స్ అన్ని చెక్ చేస్తున్నారు. మీ యూపీఎస్సి ద్వారా ప్రజలకు అందినటువంటి సేవలను ప్రతి ఒక్కటి పరిశీలించి దానికి మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఫిజికల్ అపియరెన్స్ కూడా, హాస్పిటల్లో అపియరెన్స్ ఎలా ఉంది, బిల్డింగ్ ఎలా ఉంది, ముందట మెయింటెనెన్స్ ఎలా ఉంది, దానికి సంబంధించినటువంటి పరిశుభ్రత పరిశీలించి వాటికి సంబంధించినటువంటి మార్కులు 600 నుంచి 700 వరకు చెక్ లిస్ట్ తయారు చేసి దానికి సంబంధించిన మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు మెరుగ్గా ఉన్నాయని, ఆహ్లాదకర వాతావరణం ఉందని రోగులు తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.